जय श्रीमनारायण इंडियन मीडिया प्रेक्षकुलकु अनेकानेक मंगलाशासनालु मास राशि फलालु मी अंदरिकी कूडा चेप्तुन्नानु ई वारं मेष राशि वारिकी अन्नि विधालुगा बागुंटुंदि वारु ऊहिंचिन दानिकंटे ई वारं चाला उत्साहंगा उंटारु कुटुंब विषयालु व्यवहारालो चक्कगा कलगजेसुकोनि कुटुंबंलो इब्बंदुलन्नी कूडा निदानंगा కంగారు లేకుండా సమస్యలు పరిష్కరిస్తారు. విద్యార్థుల విషయంలో జాగృత వహించాల్సిన అవసరం ఉంది. శ్రద్ధచే చదువుకోవాలి. తప్పకుండా పాస్ అవుతారు విద్యార్థులు బాగా చదువుకుంటే. అదేవిధంగా వ్యాపారులకు మేషరాశి వారికి ఈ వారం బాగుందనే చెప్పుకోవాలి. నిదానంగా క్రమక్రమంగా ఆదాయం పెరుగుతూ ఉంటుంది. వ్యాపారస్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళ వ్యాపారాన్ని చక్కగా చక్కదిద్దుకుంటారు. మంచి యుక్తితో యుక్తాయుక్తులతో వ్యాపారం సాగిస్తారు. చక్కగా కొనసాగుతుంది వ్యాపారం కూడా. అదే విధంగా ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో ఎంతో మంచి రాణింపు ఉంటుంది. వారి యొక్క శ్రమను వారి మేధాశక్తిని పై అధికారులు గుర్తించి వారికి మంచి పదోన్నతి కలిగించి వారు ఊహించిన దానికంటే ఎక్కువ జీతం వాళ్లకు వస్తుంది. అదే విధంగా రైతులకు అన్ని విధాలుగా బాగుంటుంది. ఏ పంట వేసుకున్నా ఏ పంట వేసినా వారికి లాభం అనేది చక్కగా చేరుతుంది. ఉద్యోగ వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బంది లేదు. కుటుంబాల్లో అన్ని విధాలుగా బాగుంటుంది. రైతులకు కూడా కలిసి వచ్చే కాలం అని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి బాగుందనే చెప్పుకోవాలి. వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. వృషభ రాశి వారు జాగ్రత్త వహించాలి. ఏదేమైనా ఈ వారం వచ్చే వారం పై వారం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి గ్రహ గమనాలు సరిగ్గా లేవు. ఇంట్లో కానీ బయట కానీ ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాలు వాళ్ళు ఊహించినంత సాగవు. లాభాలు పక్కన పెడితే అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పులు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు పడతారు. అదేవిధంగా ఉద్యోగస్తులు వాళ్ళు ఎంత శ్రమించినా పై అధికారులు గుర్తించరు. బాగా శ్రమించాల్సి వస్తుంది. ఎంత శ్రమించినా గుర్తింపు అనేది లభించదు. ఉద్యోగాల్లో రాణింపు అనేది కష్టము. జాగ్రత్త వహించాలి. విద్యార్థుల విషయానికి వస్తే చక్కగా పరీక్షలు రాస్తారు కానీ ఊహించినంత ఫలితాలు వాళ్లకు రావు. విద్యార్థులు కూడా జ్ఞాపక శక్తి అనేది అంతగా ఉండకుండా వాళ్ళు చదువుకుంది రాయాల్సి వస్తే అది రాయకుండా ఇబ్బందులు పడతారు. ఆ సమయానికి అది గుర్తుండదు. కాబట్టి విద్యార్థులు కూడా చాలా జాగ్రత్త వహించాలి. రైతులకు కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి. అయినప్పటికీ భగవత్ అనుగ్రహంతో వాళ్ళు ఊహించిన దానికన్నా ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. రైతులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారి ఫలితాలు కూడా అలాగే ఉన్నాయి. మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా ఆచితూచి అడుగు వేయాలి. కుటుంబం విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయాల్లో కానీ కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. అకారణంగా వివాదాల్లో తలదూరుస్తారు. లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటారు. మాట పట్టింపులకు వెళ్తారు. నేనేం చేసినా ఏం కాదులే అనే ఒక అతి విశ్వాసంతో కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి మిథున రాశి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారు ఎంత ఊహిస్తారో అంత సాధించాలనే ఆశయంతో ముందుకు వెళ్తారో వాళ్లకు నిరాశ మిగులుతుంది. కుటుంబాల్లో ఎప్పుడు కూడా ఏదో రకంగా వివాదాలు ఇబ్బందులు అనుకోకుండా అకారణంగా బంధువులు రావడం వారు వచ్చిన సమయానికి ఏదో రకమైన వివాదాలు తలెత్తడం ఇలాంటి ఇబ్బందులు కలగడం కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తులు కూడా జాగ్రత్తగా వ్యాపారం చేసుకోవాలి. ఉద్యోగస్తులు ఆచితూచి పై అధికారులతో మెలగాలి. సాటి ఉద్యోగులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. చక్కటి వ్యవహారం జరగాలంటే మాట జారకుండా వ్యవహార విషయంలో దూకుడు లేకుండా ఆచితూచి అడుగు వేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. రైతుల విషయానికి వస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా వాళ్ళ పంట సాగుతుంది. వాళ్ళు అనుకున్న ఆదాయం కంటే రెట్టింపు ఆదాయం ఉంటుంది. ఇబ్బంది పడాల్సిన పని లేదు. అదేవిధంగా సింహరాశి వారి యొక్క ఫలితాలు. సింహరాశి వారికి బాగుందనే చెప్పుకోవాలి. కుటుంబం విషయంలో అలాగే స్థిరాస్తుల విషయంలో స్థిరాస్తుల వ్యవహారాలు కూడా కొలిక్కి వస్తాయి. ఎన్నో రోజులుగా ఎన్నో ఏళ్ళుగా వివాదంతో ఉన్న భూములు కానీ
డబ్బుల వ్యవహారాలు కానీ కొలిక్కి వస్తాయి వాళ్ళు అనుకున్నది సాధిస్తారు వ్యాపారాల్లో ఉన్నవారు చక్కగా యుక్తాయుక్తులతో మంచి ఆలోచనచే చక్క వ్యాపారంలో చక్కటి ఆదాయాన్ని లాభాన్ని పొందుతారు ఉద్యోగ విషయాల్లో కూడా ఉద్యోగస్తులు చక్కటి రాణింపు ఉంటుంది ఉత్సాహంగా ఉద్యోగస్తులు హాయిగా ఉద్యోగం చేసుకోగలుగుతారు వారికి చాలా రోజులుగా ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి క్రమక్రమంగా వారు పదోన్నతి పొందుతారు విద్యార్థుల విషయానికి వస్తే చక్కగా రాణిస్తారు వ్రాత పరీక్షల్లో ఉత్తీర్ణత పొందుతారు రైతులు కూడా వాళ్ళు అనుకున్న సాగు చేసే పంట చక్కటి లాభాల్లో లాభంగా వాళ్ళు అమ్ముకుంటారు చక్కటి లాభాలు వస్తాయి వారికి కూడా ఇబ్బంది లేదు కన్యా రాశి వారి యొక్క ఫలితాలు కన్యా రాశి వారు కూడా అన్ని విధాలుగా బాగుందనే చెప్పుకోవాలి కన్యా రాశి వారికి కుటుంబంలో సౌఖ్యము సుఖము అన్ని విషయాల్లో అందరూ ఆదరిస్తారు మీకు వెన్నంటి ఉండి ప్రోత్సాహాన్ని ఇస్తారు అన్ని విషయాల్లో విజయాలు సాధిస్తారు మంచి సంకల్పంతో ముందుకు వెళ్తారు చక్కటి ఆలోచనచే మంచి పనులు జరుగుతూ ఉంటాయి అదే విధంగా వ్యాపారస్తులు అనుకున్న దానికంటే లాభాన్ని పొందుతారు ఉద్యోగస్తులు చక్కటి పదోన్నతి పొందుతారు ఉద్యోగాల్లో ఎటువంటి ఆటంకాలు ఉండవు ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయి మీరు అనుకుందల్లా మీరు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది అలాగే రైతులు కూడా మంచి సాగు చేస్తారు వారికి కూడా ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి కన్యా రాశి వారికి బాగుందనే చెప్పుకోవాలి తులారాశి యొక్క ఫలితాలు తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వార నెలం అన్నమాట ఇది ఏదేమైనా ఈ వారము నెల తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లో ఆచితూచి ముందుకు వెళ్ళాలి కుటుంబాల్లో అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కుటుంబంలో వ్యతిరేకత కూడా ఉంటుంది బంధుమిత్రుల్లో వ్యతిరేకత ఉంటుంది ఎవరు మీ మాటను వినరు అలాగే ఉద్యోగాలు చేసేవాళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చేసే వ్యాపారము చాలా పెద్దదైతే చాలా తగ్గించి చేసుకుంటే చాలా మంచిది అదేవిధంగా విద్యార్థులు వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత పొందుతారు రైతులకు కూడా మంచి పంట సాగు వస్తుంది పంట సాగి చక్కగా దాన్ని అమ్ముకోవడం దాని నుంచి ధనం రావడం చక్కగా ఆనందంగా ఉండే సందర్భం అనే చెప్పుకోవాలి ఈ యొక్క కన్యా రాశి వారు అదేవిధంగా తులారాశి వారు అదేవిధంగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు వృశ్చిక రాశి వారికి అన్నదమ్ముల మధ్యలో అనుకోకుండా అకారణ ఘర్షణ చెలరేగుతాయి అనుకోకుండా జరుగుతుంటాయి అనుకోని ఘర్షణలు అన్నదమ్ముల మధ్య చోటు చేసుకుంటాయి కుటుంబ విషయంలో అట్లాగే భూ వివాదాల్లో తలదూర్చడం భూమి విషయంలో ఆస్తి పంపకాల విషయంలో చిన్న చిన్న పాటి గొడవలు జరిగే అవకాశం ఉంది కుటుంబాల్లో వ్యతిరేకత ఉంది జాగ్రత్త వహించాలి ఈ యొక్క వృశ్చిక రాశి వారు అదేవిధంగా విద్యార్థులు వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత పొందుతారు మంచి మార్కులే వస్తాయి మంచి విజయాన్ని సాధిస్తారు వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా వ్యాపారం చేయాలి వ్యాపారాల్లో పార్ట్నర్స్ ఉంటే వారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో ఉన్నవారు కొంతమంది వ్యాపారాలు ప్రారంభించాలని ఆలోచన చేస్తారు అలాంటి ప్రయత్నం చేయకండి అలాంటి ప్రయత్నం చేస్తే ఇబ్బందులు కలుగుతాయి రైతులకి సాగు ఉంటుంది కానీ అనుకున్నంత లాభం ఉండదు రైతులు చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు ధనుసు రాశి వారికి ధనం బాగా అందుతుంది కానీ ఏళ్ళనాటి శని ప్రభావం చే కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ గురుగ్రహ అనుగ్రహం చే కొన్ని విధాలుగా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి అదేవిధంగా సానుకూలత కూడా ఉంటుంది కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వీరు ఈ యొక్క ధనుసు రాశి వారు వ్యాపారస్తులైతే ఎంతైనా ధనాన్ని అప్పు చేసైనా వ్యాపారం సాగించాలనుకుంటారా ప్రయత్నం చేయకండి ఇబ్బందులు పడాల్సి వస్తుంది కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉద్యోగం చేసేవారికి ఉద్యోగంలో ఉండాలా మానేయాలని ఆలోచన కలుగుతుంది అటువంటి ఆలోచన వచ్చినప్పుడల్లా ఆలోచనని పక్కన పెట్టండి ఉన్న ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే చాలనుకోండి దాని ద్వారా జరుగుతూ ఉంటుంది ఎటువంటి కంగారు పడాల్సిన పని లేదు కొన్ని ఒడిదొడుకులు వచ్చినప్పటికీ ఆటంకాలు వచ్చినప్పటికీ భగవత్ అనుగ్రహంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అదేవిధంగా రైతులకు అన్ని విధాలుగా బాగున్నప్పటికీ అనుకున్నంత లాభం రాదు దానిచే నిరుత్సాహం పొందుతారు మకర రాశి వారి యొక్క ఫలితాలు ఎంతైనా మకర రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో సఖ్యత ఉండదు మంచిగా ఉన్నట్టు నటించినప్పటికీ మనసులో అనేక రకాలైన ఆలోచనలు ఉంటాయి ఒకరిపై ఒకరికి కాబట్టి కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించాలి ఎటువంటి బంధువుల మధ్య వివాదాలు జరిగినప్పటికీ మీరు తలదూర్చకూడదు అలా వెళ్ళినప్పుడైతే మీకు ఇబ్బందులు తలెత్తుతాయి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది వ్యాపారస్తులు ఆచితూచి వ్యాపారం చేసుకోవాలి చేసుకున్న వ్యాపారానికి అనుకున్నంత ఆదాయం రానప్పటికీ
ఇంచుమించుగా మీరు ఆశించినంత రాయనప్పటికీ వచ్చిన ఆదాయంతోనే తృప్తి పడాలి. అదేవిధంగా ఉద్యోగస్తులు బాగానే రాణిస్తారు, అయినప్పటికీ కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. వాటిని అన్నింటిని కూడా అధిగమించి ముందుకు వెళ్తారు. మంచి సంకల్పంతో మీరు అనుకున్న కార్యాలు సాధిస్తారు. రైతులకు కూడా అన్ని విధాలుగా బాగుంది. విద్యార్థులు కూడా రాత పరీక్ష రాసే విద్యార్థులు ఉత్తీర్ణత పొందుతారు, మంచి మార్కులే వస్తాయి. ఊహించిన మార్కులు అయితే వారికి రావడం తప్పకుండా జరుగుతుంది. కానీ ఏదైనా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుంభరాశి వారి ఫలితాలు, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోర్టు సమస్యలు పరిష్కారానికి వచ్చే సమయానికి ఇబ్బందులు పడుతుంటారు. పరిష్కారం రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది అనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటారు. కానీ ఆశ అయితే ఉంటుంది ఈ వారంలో రేపు ఎల్లుండో పరిష్కారం అయిపోతుందని. అలాంటి పరిష్కారాలు అయ్యే సూచనలు ఉన్నప్పటికీ కొన్ని రకాలుగా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వ్యాపారస్తులు అయితే జాగ్రత్త వహించాలి, జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. పార్ట్నర్స్ ఉన్న వాళ్ళైతే ఇంకా జాగ్రత్త వహించాలి. వ్యాపార విషయంలో దూకుడు అవసరం ఉండకూడదు. అది వచ్చిన అవసరం ఉన్నప్పటికీ అణిగి మణిగి ఉంటే చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు అన్ని విధాలుగా రాణిస్తారు, వారు అనుకున్న పనులన్నీ సాధిస్తారు, పదోన్నతులు పొందుతారు, పై అధికారుల మన్నులను కూడా పొందుతారు. రైతులకు విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలం అని చెప్పుకోవాలి. రైతులకు లాభం కలుగుతుంది, విద్యార్థులు వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత పొంది మంచి విజయాన్ని సాధిస్తారు. ఏదైనా కుంభరాశి వారు జాగ్రత్త వహించాలి, కంగారు పడకండి, అన్ని విధాలుగా మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. మీనరాశి వారి యొక్క ఫలితాలు, మీనరాశి వారు గత 4 నెలలుగా ఆనందంగా ఉన్నప్పటికీ, ధనం లేకపోయినా సుఖంగా ఉన్నప్పటికీ ఇప్పుడు కొంచెం ఇబ్బంది కలిగే సమయం అనే చెప్పుకోవాలి. ధనం విషయంలో, కుటుంబం విషయంలో, వ్యవహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, కంగారు పడకూడదు. తొందరపడితే వచ్చే అవకాశం కూడా పోతుంది. ఉద్యోగస్తులు అన్ని విధాలుగా రాణించినప్పటికీ ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఉన్న ఉద్యోగంలో జాగ్రత్త వహించి ఉద్యోగం చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులు అనుకున్న పాటి లాభసాటిగా వ్యాపారం సాగదు, అప్పులు చేయాలి, రుణాలు చేయాల్సి వస్తుంది. ఆ రుణాల ద్వారా కొన్ని ఇబ్బందులు పడతారు, అయినప్పటికీ ఆపై వచ్చే నెలైనా మీకు అంతా మంచి జరుగుతుంది. రైతులకు విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలం అని చెప్పుకోవచ్చు. రైతులకు తగిన రాబడి ఉంటుంది, విద్యార్థులు రాత పరీక్షలో ఉత్తీర్ణత పొందుతారు. ఏదైనా మీనరాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఉత్సాహకరంగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. జై శ్రీమన్నారాయణ.